హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శాంతిరాజ్ వన్ ఫోర్ త్రీ ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డుని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లు లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తే ఎవరైనా ఈజీగా చేసుకోగలరండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలండి సో అప్పుడే మంటని హై ఫ్లేమ్కి మార్చేయకండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం పిండిని కలుపుకోవాలండి అందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల శనగపిండిని ఇలా జల్లించి తీసుకోండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల ఏంటంటే మనం పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి అలాగే ఇలా జల్లించి తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఎల్లో ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు జస్ట్ కలర్ కోసం యాడ్ చేశానంటే ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలండి వాటర్ని ఒకటేసారి కలిపేస్తే మీకు వాటర్ అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు అందుకు కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోవాలండి నేను పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్ అనేది ఇలా ఉంటే మీకు బూందీలు పర్ఫెక్ట్గా పడతాయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను బజ్జీల పిండి కన్నా కొంచెం జారుగా కలుపుకున్నాను అంతే అండ్ మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలండి నేను రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను కదా అదే కప్పుతో నాకు రెండు కప్పుల నుంచి కొద్దిగా వాటర్ అనేది మిగిలే పావు కప్పు వాటర్ మిగిలింది సో రెండు కప్పుల వాటర్ అయితే సరిపోయింది అయినా ఇంత అంతా కాకుండా మన పిండి క్వాలిటీని బట్టి వాటర్ అనేది పడుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత వాటర్ అయితే మిగిలిందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి అందుకు ఇందులోకి కొద్దిగా పిండి వేయగానే వెంటనే పొంగి రావాలి అలాగైతే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్లు ఆయిల్ కరెక్ట్గా హీట్ లేకపోతే బూందీలు అనేవి ఫ్లాట్గా వచ్చేస్తాయండి సో ఆయిల్ అనేది చక్కగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు బూందీ గరటను తీసుకొని బూందీలు వేసేసుకోవడమేనండి నేను ఇక్కడ బూందీ గరిటనే వాడుతున్నానండి మీరు నార్మల్ మన ఇంట్లో ఉండే చిల్లల గరిటెతోన కూడా మీరు బూందీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి పైన ఇలా బూందీ గరిటను పెట్టేసుకొని పైనుంచి పిండిని ఇలా పోసుకుంటూ ఉంటే కింద చూడండి ఎలా చక్కగా ముత్యల్లగా బూందీలు అనేవి పడుతున్నాయో ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సో బూందీలను ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ బూందీలు వేసుకునేటప్పుడు ఇంతకుముందు మనం బూందీ వేసుకున్నాం కదా ఈ గరిటని క్లీన్ చేసి వేసుకోవాలండి లేదంటే ఈ హోల్స్లో పిండి అనేది ఉంటుంది అందుకు మనకు బూందీలు అనేవి పడవు అందుకు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పక్కనే పెట్టేసుకోండి సో ఇప్పుడు ఈ వాటర్లోకి ఈ గరిటని ఒక రెండు మూడు సార్లు ఇలా ముంచి తీస్తే ఈ గరిట అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న ఈ గరిటని ఒకసారి కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకొని మరలా బూందీలను వేసుకోవాలి సో మీరు ఇలా పక్కనే వాటర్ని పెట్టుకుంటే మీకు బూందీలు వేసుకోవడం ఈజీ అవుతుంది సో ఇలా క్లీన్ చేసి తీసుకున్న ఈ గరిటెను తీసుకొని ఇప్పుడు మళ్ళీ బూందీలు వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అనేది మనం ఇంతకుముందే బూందీలను ఫ్రై చేసుకున్నాం కదా అందుకు ఆయిల్ అనేది హీట్ తగ్గిపోయి ఉంటుంది అందుకు హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క నిమిషం పాటు మళ్ళీ హీట్ అవర్నివ్వండి తర్వాత మళ్ళీ ఈ గరిటెను పెట్టుకొని పైనుంచి ఇలా పిండిని యాడ్ చేసుకోవాలి ఒక్కటేనండి మీరు పిండిని కరెక్ట్గా కలుపుకోవాలి అండ్ ఈ ఆయిల్ అనేది హీట్ కరెక్ట్గా ఉండాలి అలాగైతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ టిప్స్ పాటించండి ఖచ్చితంగా ఈజీగా చేసేస్తారండి అండ్ మనం బూందీ లడ్డు చేస్తున్నాం కాబట్టి బూందీలని మరీ క్రిస్పీగా వేయించుకోకూడదు నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అంతేనండి మీరు పట్టి చూస్తే క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా రావాలి అంతేనండి సో నేను ఇక్కడ పట్టి చూపేయడం మర్చిపోయాను మీరు చూసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి సో చూసారా నేను మొత్తం బూందీలను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇందులోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ జీడిపప్పు పలుకుల్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పర్సనల్గా అయితే క్రిస్మస్ అనేది కొంచెం ఇష్టం ఉండదు అందుకు యాడ్ చేసుకుంటలేనండి లేనండి సో ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు కప్పుల చక్కెరని యాడ్ చేసుకుంటున్నానండి మీరు పిండి ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీలో మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి అంటే రెండు కప్పుల పిండికి రెండు కప్పుల చక్కెరని యాడ్ చేసుకున్నాను అండ్ రెండు కప్పుల చక్కెరకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి సో కలుపుకుంటూ చక్కెర మొత్తం లో ఫ్లేమ్ మీదనే కరిగించాలి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పాకాన్ని తెచ్చుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి మరీ తిక్కపాకం అనేది అవసరం లేదండి దీనికి లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి ఇలా పట్టి చూస్తే మనకు తీగ అనేది వస్తూ పోతూ ఉండాలి గట్టిగా రాకూడదు అలాగైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బూందీలని పాకంలోకి యాడ్ చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బూందీలన్నీ ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయిని కిందికి దించేసుకోండి సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే మీకు స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే చిటికెడంతా పచ్చకర్పూరాని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వండి సో మరీ ఎక్కువగా చల్లారకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం లడ్డూలుగా చుట్టేసుకోవాలండి ఇప్పుడు మూత తెరిచి దీన్ని చూసే గోరువెచ్చగా ఉంటుంది ఇందులో నుంచి రెండు గరిటెల బూందీలను తీసుకొని మిక్సీ పట్టి మనం ఇందులోకి యాడ్ చేసేసుకొని బూందీలను చుట్టేసుకుంటే చాలా చక్కగా మరీ ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈజీగా చేసుకోవచ్చు అందుకు నేను రెండు గరిటెల ఈ బూందీలను తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను సో ఇలా మిక్సీ పట్టిన ఈ దీన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం ఇంతకుముందు బూందీలను గ్రైండ్ చేసి కూడా తీసుకున్నాం కదా అందుకు అలాగే మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులోకి అలాగే పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజులోకి ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా అన్ని లడ్డూలని చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా సింపుల్గా చాలా చక్కగా చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా చేరుతాయండి సో కీప్ వాచింగ్ శాంతిరాజ్ వన్ ఫోర్ త్రీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్